నమస్కారం, ఏపీ 39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. ధర్మవరాన్ని రెవెన్యూ డివిజన్ గా పునరుద్ధరించాలని జనసేన పార్టీ నాయకులు ధర్మవరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డితో పాటు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము మీటింగ్ పెట్టలేదు సార్. మేము మైక్ మైక్ పర్మిషన్ అని డీజే తీసుకుంటాం. మేము మీటింగ్ పెట్టలేదు. మేము ఓన్లీ ఓన్లీ రెడ్డి వరకే తీసుకుని ఎవరు మాట్లాడలేదు. నీటి మైకులు ఒకటి కానీ నాలుగు పెట్టుకుంటున్నాయి. మైక్స్ మామూలు మైకులు మైకు నేను మైక్ నేను ఏం చూస్తున్నా మైక్ పెట్టుకోండి. డీజే అన్ని నాలుగు మైకులు కానీ నాలుగు కంటే ఆడు పెట్టుకో. బండి అయితే బ్యాటరీ ఎంత కావాలంటే మాకు అవసరమే సార్. నువ్వు పెట్టుకో దాన్ని తీసి అవే మైకులు పెట్టుకుంటున్నాను. చప్పటి చప్పటి తీసేసి మైకులు పెట్టుకోవచ్చా? అదే అదే డీజే పెట్టినది. పవర్ లేదు మాకి. మేమైతే ప్రజల కోసం చేస్తున్నాము. ప్రజలే అర్థం చేసుకోవాల్సింది ప్రజలు కదా దాన్ని. ప్రజలు కర్తమైంది ఈ అవస్థ రేపుకుంటే అది కాదమ్మా. మీరు 10 మంది తీసాడు మేము ఊరు తీసుకుంటే తప్పు చెప్పు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరని నువ్వు ఎవరి పేరు చెప్తావు చెప్పు. దీంట్లో 10 మంది పేరు నువ్వు చేసిన రాంగ్ ఇది. ఇప్పుడు నువ్వు మైక్ పర్మిషన్ తీసుకొని డీజే పెట్టుకుంటే ఎట్లా? దాదు దాదు పిలిచి పెళ్లి కుట్టడం లేడా? పెళ్లికి బజార్లో పెళ్లి పెట్టాం. మన దగ్గర పర్మిషన్ లేదు. ధర్మారంలో డీజేకి మైక్ వేరే దాన్ని వేరే మాట మాట్లాడే చెప్పేది. ఓకే
ఊరికే ఉంటారా దానికి ఏదన్నా నలుగురు కలిసి అన్నారు నేను ఏం మాట్లాడితే చెల్లుతుందంటే అది కాదు పద్ధతి కాదు ఏంది ఈ అదునుగా చూసుకొని ఏదో వాళ్ళ మీద వీళ్ళ మీద పోలీసులు మాట్లాడితే ఎవరికి నష్టం పడిపోతున్నా మీకు మీ పార్టీకి నష్టం అవుతుంది ప్రజలకు కూడా నష్టం కాదు ఎవరికి నష్టం కాదు అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి అంటున్నా ఉండేది మీరు 10 మంది 20 మంది ఉన్నారు అర్థం చేసుకొని ప్రొసీడ్ మీతో పాటు వచ్చేదానికి కదా వచ్చింది ట్రాఫిక్ క్లియర్ చేసేది కదా వచ్చింది మేము ఇక్కడ డీజే చూస్తే ఇప్పుడు మైక్ పర్మిషన్ లో డీజే మిమ్మల్ని కాదా మేము చేయలేం కదా మిమ్మల్ని కాదా మేము ఎప్పటికి చేయం కదా కూర్చోండి కూర్చోండి డబ్బులు ఇద్దరు సార్ అన్నయ్య అడుకోబాయ్.